దివ్య కేసులో ప్రత్యేక దర్యాప్తు అధికారి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. This of the video మనం అంతా ఎగ్జామిన్ చేస్తాం, అవసరం ఉంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి కూడా పంపిస్తాం టు ఎగ్జామిన్ ద అథెంటిసిటీ ఆఫ్ ద వీడియో. అథెంటిక్గా ప్రూవ్ అయితే వీ విల్ బి యూజింగ్ ఇట్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఇన్ ద కేస్. ఏదైనా మోటివ్ అవనివ్వండి, నిజంగానే ప్రేమ ఉండి తర్వాత వద్దు అంటే కూడా అయితే దట్ దానివల్ల హత్య ఏమీ కాకుండా అయిపోదు. ఇట్ ఈస్ స్టిల్ అ వెరీ బ్రూటల్ అఫెన్స్ అగైన్స్ట్ అ ఉమెన్. సో దాంట్లోనే చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులతో మాట్లాడారు ఈ వీడియోల గురించి కానీ అసలు నిందితుల గురించి కానీ దృష్టికి తీసుకొచ్చారు. చూడండి, ఇప్పుడు తల్లిదండ్రులు చాలా డిస్టర్బ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. వాళ్ళు చాలా యంగ్ డాటర్ని బ్రూటల్లీ చంపేశారు. సో వాళ్ళకి రకరకాల ఎమోషన్స్ ఉన్నాయి, వాళ్ళకున్న డౌట్స్, వాళ్ళ అంత యాంగ్విష్ చెప్పారు. దాంట్లో ఇంకా ఎలా ఉంది ఇంకా అనేది సాక్ష్యాలు వచ్చే దాన్ని బట్టి మనం ఫర్దర్ చేస్తాము. దాని మీద ఐ థింక్ నేను ఆల్రెడీ తిరుపతి అర్బన్ ఎస్పీ సార్ ఇస్తాం, ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. దాన్ని ఆల్రెడీ అన్ని డీటెయిల్స్ హ్యావ్ బీన్ గివెన్. ఇంకా ఇప్పుడు కూడా కేసు దిశాకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఇంకా అది కూడా ఛార్జ్షీట్ చేస్తాం. ఇంకో ఒక వైజాగ్ సిటీలో కూడా ఒక ఇష్యూ అయ్యింది, మీకు గుర్తుంటుంది, పాస్టర్ ఒక చిన్న బాలికని, ఇట్ వాజ్ అ పాక్సో కేసు. అది కూడా మేము 5 డేస్లో ఛార్జ్షీట్ చేసాం. ఆ కేస్ వాజ్ రిజిస్టర్డ్ ఆన్ 6th 11th దాన్ని దిశా పోలీస్ స్టేషన్లో ఛార్జ్షీట్ వేశారు. తీసుకుంటారు, డెఫినెట్గా తీసుకుంటారు. ఒకసారి దాంట్లో కూడా ఎస్పీ సార్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ అ ప్రెస్ స్టేట్మెంట్. ఇంకా మిగతాది కూడా డీజీ సార్ నోటీస్కి వెళ్తే యాజ్ పర్ వాట్ ఎవర్ కమ్స్ అప్ ఇన్ ద ఎంక్వైరీ దాంట్లో ఆయన తప్పు ఉంటే డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తాం జరిగింది. సో దిశా పోలీస్ స్టేషన్ విల్ లుక్ ఇన్ టు ఆల్ ద ఎవిడెన్సెస్. అదే కుటుంబ సభ్యులు కూడా చాలా, ఇప్పుడైతే వాళ్ళు చాలా డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. మేము వాళ్ళ బాధని వి కేమ్ హియర్ బేసికలీ పరామర్శిస్తానికి, వాళ్ళని కన్సోల్ చేస్తానికి. సో వాళ్ళు ఇప్పుడు బాగా డిస్టర్బ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. ఒక చదువే పాప, చిన్న పాప ఇట్లా ఇంట్లో ఉండే అమ్మాయికి ఇట్లా అవుతామంటే యూ కెన్ ఇమాజిన్ ద స్టేట్ ఆఫ్ మైండ్ దేర్ పేరెంట్స్ ఆర్ ఇన్. దాని అథెంటిసిటీ అండ్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద వీడియో మనం అంతా ఎగ్జామిన్ చేస్తాం, అవసరం ఉంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి కూడా పంపిస్తాం టు ఎగ్జామిన్ ద అథెంటిసిటీ ఆఫ్ ద వీడియో. అథెంటిక్గా ప్రూవ్ అయితే వీ విల్ బి యూజింగ్ ఇట్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఇన్ ద కేస్. ఏదైనా మోటివ్ అవనివ్వండి, నిజంగానే ప్రేమ ఉండి తర్వాత వద్దు అంటే కూడా అయితే దట్ దానివల్ల హత్య ఏమీ కాకుండా అయిపోదు. ఇట్ ఈస్ స్టిల్ అ వెరీ బ్రూటల్ అఫెన్స్ అగైన్స్ట్ అ ఉమెన్. సో దాంట్లోనే చర్యలు తీసుకుంటాం. చూడండి, ఇప్పుడు తల్లిదండ్రులు చాలా డిస్టర్బ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. వాళ్ళు చాలా యంగ్ డాటర్ని బ్రూటల్లీ చంపేశారు. సో వాళ్ళకి రకరకాల ఎమోషన్స్ ఉన్నాయి, వాళ్ళకున్న డౌట్స్, వాళ్ళ అంత యాంగ్విష్ చెప్పారు. దాంట్లో ఇంకా ఎలా ఉంది ఇంకా అనేది సాక్ష్యాలు వచ్చే దాన్ని బట్టి మనం ఫర్దర్ చేస్తాము. దాని మీద ఐ థింక్ నేను ఆల్రెడీ తిరుపతి అర్బన్ ఎస్పీ సార్ ఇస్తాం, ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. దాన్ని ఆల్రెడీ అన్ని డీటెయిల్స్ హ్యావ్ బీన్ గివెన్. ఇంకా ఇప్పుడు కూడా కేసు దిశాకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఇంకా అది కూడా ఛార్జ్షీట్ చేస్తాం. ఇంకో ఒక వైజాగ్ సిటీలో కూడా ఒక ఇష్యూ అయ్యింది, మీకు గుర్తుంటుంది, పాస్టర్ ఒక చిన్న బాలికని, ఇట్ వాజ్ అ పాక్సో కేసు. అది కూడా మేము 5 డేస్లో ఛార్జ్షీట్ చేసాం. ఆ కేస్ వాజ్ రిజిస్టర్డ్ ఆన్ 6th 11th దాన్ని దిశా పోలీస్ స్టేషన్లో ఛార్జ్షీట్ వేశారు. డెఫినెట్గా తీసుకుంటారు. ఒకసారి దాంట్లో కూడా ఎస్పీ సార్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ అ ప్రెస్ స్టేట్మెంట్. ఇంకా మిగతాది కూడా డీజీ సార్ నోటీస్కి వెళ్తే యాజ్ పర్ వాట్ ఎవర్ కమ్స్ అప్ ఇన్ ద ఎంక్వైరీ దాంట్లో ఆయన తప్పు ఉంటే డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు. మేము ఉండాలి, కౌన్సిలింగ్ ఏం చేయాలి, ఎలా వాళ్ళ లైఫ్లో మార్పు తీసుకురావాలి, దానికోసం కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. కానీ ఇది ఒక చట్టం మాత్రమే కాదు, సమాజంలో మొత్తంలో మార్పు రావాలి. ఆడవాళ్ళకి ఇప్పటి వరకు అన్ని జాగ్రత్తలు తల్లిదండ్రులు చెప్తున్నారు, కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. మగవాళ్ళకి కూడా తల్లిదండ్రులు పెంచే విధానం అన్ని మార్చుకోవాలి. వాళ్ళకి కూడా అన్ని జాగ్రత్తలు చెప్పుకోవాలి. ఎలా వాళ్ళు ఆడవాళ్ళతో వ్యవహరించాలి దాని గురించి తల్లిదండ్రులకి పెద్ద బాధ్యత ఉంటుంది. చట్టపరంగా ప్రభుత్వం పరంగా మేము ఉన్నాము, అండగా ఉంటాము ఆడవాళ్ళకి. కానీ ఫ్యామిలీ నుంచి సమాజం నుంచి కూడా ఇది మొదలవ్వాలి. దీనికోసం కూడా తగిన చర్యలు ఏమేమి తీసుకోవాలి ప్రభుత్వం నుంచి అన్ని మేము తీసుకుంటాం.